రైతులు పేదలపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు. వ్యవసాయం దండగాని 9 ఏళ్ల పదవీ కాలంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అప్పట్లో టీవీ ఛానళ్లు లేకపోవడంతో ఆ మాటలకు సంబంధించిన వీడియో మాత్రం బయటకు రాలేదు. అయితే ఈ 4 ఏళ్లలో చంద్రబాబు నోట రైతులను, వివిధ ప్రాంతాల ప్రజలను కించపరుస్తూ తరచూ మాటలు వస్తూనే ఉన్నాయి. రాయలసీమ వారు గొడ్డుకారం తింటారని వ్యాఖ్యానించడం, తెలంగాణకు అన్నం తినడం నేర్పించింది ఎన్టీఆర్ఏ అనడం, పదే పదే రాయలసీమ వారిని గూండాలు అని విమర్శించడం, దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారని వ్యాఖ్యానించడం, ఆడపిల్లల కంటే మగబిడ్డకే విలువ ఎక్కువని సందేశం ఇవ్వడం, రెడ్లు మడ్డివాళ్లు అన్నట్లుగా నెల్లూరులో మాట్లాడడం, ఇలా ఆయన చాలా వర్గాలను కించపరుస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా రైతులు పేదలపై మరోసారి చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు పంట నష్టపోయినప్పుడు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు వ్యతిరేకించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు ప్రజలు బానిసలయ్యారంటూ ఉండవల్లిలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇన్పుట్ క్రాప్ సబ్సిడీలకు రైతులు బానిసలయ్యారని, ఈ పద్ధతి మారాలంటూ చంద్రబాబు తనలోని అసలు మనిషిని బయటపెట్టుకున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబుకు రైతుల పట్ల ఉన్న చిన్నచూపు మరోసారి రుజువైందంటున్నారు. చంద్రబాబు తినే అన్నం కూడా రైతులే పండిస్తున్నారని, అలాంటి రైతులు విపత్తుల కాలంలో నష్టపోతే ఇచ్చే సబ్సిడీని కూడా చంద్రబాబు తప్పుపట్టడం అంటే అంతకుమించిన దారుణమైన విషయం మరొకటి లేదని అంటున్నారు. వ్యవసాయం అనేది ఇన్పుట్ క్రాప్ సబ్సిడీల కోసమే చేస్తున్నారని అర్థం వచ్చేలా మాట్లాడిన చంద్రబాబు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు.